Back to news. Maji Mantri Alapati Rajendra Prasad Matlaadutunnaru live lo chuddam. Nincharu. Andre double tono lekapothe udyogal tono ichi noru muhinchochu ani cheppukoni tattvantuloki meeru vacharu ante enduku ee rakamainatuvanti paristhiti udbhavinchabadutundi ante ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత మీది కాదా? ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గంజాయి పట్టుబడుతుందంటే, ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చి దాని ద్వారా డబ్బులు దోచుకుంటున్నారంటే శాంతి భద్రతలను కాపాడగలరా? యువకుల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, యువకుల్ని క్రిమినల్స్గా మారుస్తూ ఉన్నారు గంజాయి మత్తులో. కల్తీ మద్యం ద్వారా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా అత్తాకొత్తలం చేస్తూ ఉన్నారు. మీరు ఏ రకంగా ఈ గంజాయిని ఈ కల్తీ మద్యం ద్వారా ఈ రాష్ట్రంలో వరదలే పారుతూ ఉండే పరిస్థితి తీసుకొస్తే శాంతి భద్రతల్ని మీరు కాపాడగలరా? శాంతి భద్రతలు మీరే విఘాతం కల్పించి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి నా యొక్క మనవి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏ రోజైనా సరే మీరైతే మాత్రం పరదాలు కట్టుకొని వెళ్తూ ఉంటారు. మీకైతే మీ రక్షణ కోసం కొన్ని వందల వేల మంది పోలీసుల్ని ఈనాడు మీ రక్షణ కోసం బారులు తీరుంటా ఉన్నారు. కానీ సామాన్యుడికి కష్టం కలిగితే, సామాన్యుడు ఏదైనా సరే కేసు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే, తమిళనాడు వాళ్ళు బంగారం పోయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసులే స్వయంగా కీచుకుల్లాగా మారి ఆ యొక్క మహిళల్ని లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి సంఘటన ఇంతకంటే సిగ్గు లజ్జ తలవంచుకునే పరిస్థితి ఈనాడు మనకు కలుగుతూ ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే కిరాతకం ఏముంటుందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు అసలు మనసుందా? మీరు అసలు మనసుతో ఆలోచిస్తున్నారా? ఎందుకు ఆలోచిస్తారులే? రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఆది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి తీరు ఆ రకమైన విధానంతో మీరు పాలన చేయాలని ఎప్పుడైతే అనుకున్నారో, ఇవాళ శాంతి భద్రతలకి స్థానం లేకుండా ఈ రాష్ట్రం ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఎన్ని రకరకాలుగా ఈ రోజున రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా సరే ఈ రోజున రాజకీయ నాయకుల యొక్క గొంతు నక్కడానికి అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా జైల్లో పెట్టడమే కాకుండా ఆ జైల్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా విపరీతంగా బాధ పెట్టే కార్యక్రమం పరోక్షంగా ఈ రోజున మీరు దాన్ని చూసి చాలా హేళనగా ఈ రోజున వ్యవహరించే తీరుని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో లేదు. శాంతి భద్రతను కాపాడే దాంట్లో పూర్తిగా విఘాతం కలిగేలాగా వ్యవహరిస్తుంది. దానికి కారణం ప్రభుత్వం, ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంలో చెప్పుకోక తప్పదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరులో సామూహిక అత్యాచారం, పులివెందుల్లో దళితుడిని హత్య, అంతేకాకుండా ఈరోజు మీకు అంత విజయనగరంలో జాతీయ రహదారిపై వైసీపీ మోకలు ఒక వ్యాపారి వెళ్తూ ఉంటుంటే కళ్ళల్లో కారం కొట్టి దాదాపు 50 లక్షలు దోచుకుంటే ఇవాళ దానికి ఎక్కడ కూడా మార్గం లేనటువంటి పరిస్థితి, ఎక్కడ పోయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరిగిద్దనే భావం ప్రజలకు పోయే పరిస్థితి ఇవాళ. ఏదైతే శాంతి భద్రతలను రక్షించాల్సినటువంటి పోలీసులే స్వయంగా ఈ రోజున శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో న్యాయానికి కానీ లేకపోతే ధర్మానికి కానీ రక్షణకు కానీ స్థానం లేదు అని చెప్పి చెప్పుకునే దాంట్లో మొదటి స్థానం, అగ్రస్థానం ఈ యొక్క రాష్ట్రంలో ఉంది అని చెప్పుకోవడంలో ఈ రోజున ఎలాంటి పరిస్థితులు వెనకట్టలేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక పూజ ఒక స్వామీజీ 15 ఏళ్ల బాలికని కట్టేసి ఆ బాలికతో లైంగికంగా సంబంధాలు పెట్టుకొని ఆ అమ్మాయి తప్పించుకొని వేరే ఆశ్రమంలో చేరే పరిస్థితి ఉంటా ఉంటుంటే ఇవాళ స్వామీజీల యొక్క ఆశ్రమాలు ఆ రకంగా ఉన్నాయి, రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి అదే రకంగా ఉంది, వ్యాపారస్తుల పరిస్థితి అదే రకంగా ఉంది. ఇవాళ విద్యార్థుల్ని యువకుల్ని నిర్వీర్యం చేసి క్రిమినల్స్గా మారిపోవడానికి నీ గంజాయి కల్తీ మద్యం సహాయపడతా ఉంది. లిక్విడ్ గంజాయి ద్వారా రకరకాలుగా ఈ రోజున యువకులు పోకడ మారిపోతూ ఉంది. ఇన్ని రకాలుగా ఈ రోజున నువ్వు చేసే మాఫియాలకి ఇవాళ నువ్వు ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా,
కబ్జా మాఫియా వీళ్ళన్నిటికీ కూడా నువ్వు ఎక్కడా కూడా అడ్డుకట్టు వేయకుండా అరాచకాన్ని సృష్టించుకుంటూ దోచుకునే విధానం ఎప్పుడైతే ప్రవేశపెట్టావో ఆ రోజున ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి చెప్పుకోవడంలో ఎలాంటి అసత్యం లేదని చెప్పి మనవి చేస్తూ ఈ రోజున కాలం చల్లబోతూ ఉంది. మీ అందరికీ ఇదే సందర్భంలో నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇందాకే ఉదాహరించా, మా శాసనసభ్యుడు ఉత్సాహ పోయిస్తానంటున్నాడు. మరి ఆ ఉత్సాహ ఎలా పోయిస్తారో నాకైతే తెలియదు, కానీ మీకు రెండు ఏకమయ్యే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇదే విధానం కొనసాగితే ప్రజా బలం ముందు మీ రౌడీయిజం, గూండాయిజం, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది ఆగదో, ఆ ప్రజా బలం ముందు ప్రజా కోర్టులో మీ అందరూ కూడా ముద్దాయిలుగా నుంచునే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి రాబోతుంది అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ